ఏమిటిది? మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిలా తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతులేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో. మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. బంధం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళ కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లే అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కని పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పాలని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. నువ్వు తనకు అన్యాయం చేసావా? తను నీకు అన్యాయం చేసిందా? ఎట్లా అనేసింది? ఎట్రా ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది. పరువు కోసం పాకులాడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. మరి ఆ విషయాలు ఆ పిల్లలు పట్టుకొని పొచ్చుకదరా ఏమా తల్లి తల్లి. అయ్యా, ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వు బిడ్డని తాకొద్దని చెప్పినా రక్షించాలని తాకావు. క్షమించమ్మా. అంత మాట అనకండి. నా బిడ్డకి ప్రాణదానం చేశారు మీ పెద్ద మనసు తెలియని పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను, మాట్లాడినందుకు మాకు బాధ లేదమ్మా, కానీ నువ్వు నిజం తెలుసుకోనందుకే మా బాధ. నిజమా? అవునమ్మా. మీ అయ్యా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట మాకు చెప్పలేదు. పైగా ఇడాకులు నువ్వు కావాలన్నావని చెప్పి మావాడితో సంతకం ఎట్టించుకున్నాడు. నువ్వాడి మా కూడా చూడనలా అవని మీ అయ్యా చెప్తే గుంట పగిలి
వాడు ఎన్ని రోజులు మధ్య లేని వాడలా ఉన్నాడో తెలుసా? అయ్యా బిడ్డ చేస్తున్నాడా? అయ్యా అమ్మా అమ్మా అయ్యా అయ్యా మీకేం ప్రమాదం లేదయ్యా, నేను బతి తీసుకుంటానమ్మా. నా కోసం బాధపడకు రా బిడ్డ, మా కోసం బాధపడకు. కోడల పిల్ల బంగారు తల్లిరా, వాళ్ళ అయ్య చేసిన తప్పు తెలియకని నా భర్త చేసుకుంటురా. మా ఇద్దరు సాము మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుందంటే అంతకన్నా సంతోషం ఏముందిరాయమైన ఎంత అదృష్టమో చూడు అమ్మా, ఎంత సంతోషంగా ఎవండి
అఖిల! అఖిల! Thank you.